లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ నైన్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జయదేవర్కు తమిళనాడు ప్రభుత్వం లేఖ రాసింది రాజ్ డీకే దర్శకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్కు కొనసాగింపుగా సీజన్ టూ సిద్ధమైంది ఇందులో రాజ్యలక్ష్మి చంద్రన్ అనే తమిళ యువతి పాత్రలో సమంత నటించారు ఇటీవల సీజన్ టూ ట్రైలర్ రిలీజ్ అయింది జూన్ నాలుగున అమెజాన్లో ప్రసారం కానున్నట్లు ట్రైలర్లో వెల్లడించారు అయితే ఈ ట్రైలర్పై తమిళనాడులో వ్యతిరేకత వినిపిస్తోంది శ్రీలంకలో తమిళవాసుల హక్కుల కోసం పోరాడిన ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళయిలంకి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లుగా ట్రైలర్లో కొన్ని సీన్లు ఉన్నాయనే వివాదం మొదలైంది దాంతో ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలను రీఎడిట్ చేశారు అయినప్పటికీ వ్యతిరేకత తగ్గలేదు ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ రిలీజ్ కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం లేఖ రాసింది శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటాన్ని కించపరిచేలా తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ట్రైలర్ ఉంది అలాగే తమిళ నటి అయిన సమంతను ఓ ఉగ్రవాదిగా చూపిస్తున్నారు తమిళుల సంస్కృతిని ఇది అఘోరపరిచేలా ఉంది కాబట్టి ఈ సిరీస్ ప్రసారాన్ని అడ్డుకోవాలి అని తమిళనాడు ప్రభుత్వం లేఖలో పేర్కొంది మరి తమిళనాడు ప్రభుత్వం కోరినట్లు కేంద్ర ప్రభుత్వం సిరీస్ ప్రసారానికి అడ్డుకట్ట వేస్తుందా చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు